నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన అలాగే టీడీపీ కలిసి 2024 ఎన్నికల్లోనే కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే, గెలిచిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనేది ఉభయలకైనా సరే క్లారిటీ ఉందా లేదా అనే అంశంపై రీసెంట్గా మనకి మాజీ పార్లమెంటు సభ్యులు హరిరామ జోగయ్య గారు ఒక విశ్లేషణ పత్రాన్ని కూడా అందించడం జరిగింది. ఆ లెటర్ యొక్క సారాంశం ఏంటి, అసలు ఏమని పొందుపరిచారు, ఎవరు ఎలా ఆ ముఖ్యమంత్రి పదవిని షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అందులో విశ్లేషించారు అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు గారు. హలో సార్. నమస్కారం అండి. సార్, తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి చూపు కూడా ఆంధ్ర పైన ఉంది. ఇది చాలా క్యూరియస్ అనేది బాగా పెరిగిపోయింది ఆంధ్ర వైపు అనేది. ఇక్కడ ఏంటంటే, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇద్దరి మధ్యనే పోటీ ఉందనే విషయం ఇక్కడ క్లారిటీ వచ్చేసింది తెలంగాణలో అయితే. ఇప్పుడు ఆంధ్రలో ఏంటంటే, ఇద్దరు కలిసి అక్కడ జనసేన అండ్ టీడీపీ ఇద్దరు కూడా ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి ఇదే ధ్యేయంగా పెట్టుకుని ముందుకెళ్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇద్దరు మంచిగా కలిసికట్టుగా వెళ్ళినప్పటికీ కూడా గెలిచిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఈ విషయంలో వారికి అయినా అట్లీస్ట్ క్లారిటీ ఉందా లేదా అనేది. మీరు తీసుకున్న టాపిక్లో తెలంగాణది అయిపోయింది. మీరు అన్నట్టు క్లియర్గా, ఒకప్పుడు బీఆర్ఎస్తో బీజేపీ అనే పాయింట్ ఉండేది, అది సంజయ్ గారిని మార్చిన తర్వాత బీజేపీ స్వయం కృతాపరాధం వల్ల థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఆ ప్లేస్ని, సెకండ్ ప్లేస్ని కాంగ్రెస్ ఊహించిన విధంగా 6 మంత్స్లో పూర్తిగా రేవంత్ రెడ్డి గారు మార్చేశాడు. ఈరోజు ఆ పదవిని అధిరోహించాడు. మంచి సంస్కరణలు 7-8 రోజుల్లోనే చేస్తున్నారు, అభినందించాల్సి. ఎప్పుడైతే అభ్యర్థుల్ని మార్చకుండా కేసీఆర్ గారు దాదాపు 40-50 మంది మీద ఆరోపణలు ఉన్నాయి, మీరు పద్ధతి మార్చుకోండి అన్నాడు. ఏ ఒక్కళ్ళు మార్చలా, వాళ్ళని పద్ధతి మార్చుకోవాలి. పద్ధతి మార్చుకోదానికి ప్రజలు వాళ్ళని మార్చేశారు. అది జరిగినది ఐడెంటిఫై చేసుకున్నట్టు కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు. అంటే ముందు చూపుతాం, మరో 3 మాసాలు కూడా లేవు, దాదాపుగా 100 రోజులు మాత్రమే టైం ఉంది. దీంట్లో మనం మార్చుకోకపోతే వైనాట్ 175 అన్నదానికి అర్థం ఉండదు, మనకు ఆ సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేవు, పోయినసారి వచ్చిన 150 కూడా అనేది సీఎం గారికి అంతర్మతం చేసుకున్నాడనేది కనపడుతుంది. ఎందుకంటే నేను ఈ 4-5 రోజుల్లోనే 11 మంది ఇన్ఛార్జీలు మార్చేశాను, దాంట్లో 4 మంత్రులు ఉన్న స్థానాలు కూడా మార్చేసి వేరే చోటకి పంపించారంటే, వాళ్ళు క్షేత్రస్థాయిలో మరి వైనాట్ 175 అన్నప్పుడు బటన్ నొక్కితే పథకాలు 90% ఇస్తున్నాం అన్నప్పుడు ఎందుకు మంత్రులు మార్చాలా? అంటే వాడు అక్కడ పోటీ చేసిన ఓడిపోయే పరిస్థితి ఉందనేది తెలిసే అది. ఇది 11తో ఆగట్లా, దాదాపు అది 60-70 మంది దాకా మార్చే పరిస్థితి రాబోయే రోజుల్లో కనపడుతుంది. ఒకవైపు అంటే ఇంకా మార్పులు జరుగుతాయని బొత్స సత్యనారాయణ కూడా చెప్పడం జరిగింది, చెప్తున్నాడు. అది యాంటీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది, దానికి కారణాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో వ్యూహాత్మకంగా జనసేన ఇక్కడ టీడీపీ అనేది ముందుకెళ్తుంది. వీళ్ళిద్దరు పొత్తు పొడవకూడదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ రకరకాల ప్రయత్నాలు చేశారు, పొత్తు పొడిచింది. పొత్తు పొడిచిన వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అది వాళ్ళగట్ల చక్కగా ఎక్కడికక్కడ సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ముందుకెళ్లే భాగంలో ఎవరు సీఎం, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదైనా కానీ ఆ సీటు కావాలని కోరుకోవటంలో తప్పులేదు. ఎందుకంటే 2014లో అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలని, జగన్ కాదు జగన్ చేయొద్దని చెప్పి పోరాడి పొత్తు గురించి కూడా పూర్తి స్థాయిలో మొన్నటి వరకు అసలు క్లారిటీ ఇవ్వలేదు, ఇరువురు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాతే ఈ పొత్తు అనేది బలపడటం జరిగింది, ఖచ్చితంగా మేము వెళ్తాము అని రావడం జరిగింది. మీరు చెప్పిన దాంట్లో ముందుకెళ్తే 2014లో ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి కావాలి, ఫ్యాక్షనిస్ట్ కాదు, అరాచకం అయింది అని చెప్పి జగన్ని ఓటేయకుండా చంద్రబాబు నాయుడు వైపు దృష్టి మరల్చి అన్కండిషనల్గా ఆ రోజు సీఎం అవటానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, అవునా కదా? అదే 2019లో విడిగా పోటీ చేశారు, విడిగా పోటీ చేయటం వల్ల ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చారు. ఇప్పుడు ఏంటి, మీరన్నట్టు రాజమండ్రి ఎప్పుడైతే సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయన కేసులో స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ అయ్యి వెళ్ళాడో అప్పుడు అన్కండిషనల్గా ఒక రాజకీయం స్వలాభపక్ష అనేది పక్కన పెట్టి అనుభవం ఉన్న వ్యక్తికి వేధింపులకు గురి చేస్తున్నారు, నేను టీడీపీతో కలిసి వెళ్తున్నానని చెప్పేసి సరిగ్గా జనసేన కేడర్తో కూడా ఆయన మాట్లాడలా. అంటే కేడర్ కూడా తను చెప్పింది ఇంటదనే నమ్మకంతో వచ్చి చెప్పాడు, మేమిద్దరం కలిసి వెళ్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించుతాం అనేది. ఆ పాయింట్లో వెళ్ళేట విధానాలు ముందుకు కట్టగా వెళ్ళాలనేది మనం జోగయ్య గారి లెటర్లో చూసిన విషయం. 2 డేస్ క్రితం ఒకటి క్లారిటీ ఇచ్చాడు, అధికారం లేకపోతే నాకు అధికారం ముఖ్యం కాదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు. అధికారం లేకపోతే నీకెలా ఓట్లు వేయాలనేది ప్రజలకు ఉన్నది ఆలోచన. తర్వాత నాకు ముఖ్యమంత్రి పదవి గొప్ప కాదంటాడు, ఇస్తే స్వీకరిస్తానంటాడు. ఎట్లా ఇస్తారు, మీకు నమ్మకం కలిగినప్పుడు మీరు ఆ పొజిషన్లో వస్తారు, అది టీడీపీ కూడా సహకరిస్తుందనే ఆలోచన వచ్చినప్పుడు జనసేన వేస్తారు.
ఇక్కడ 118 కాన్స్టిట్యూన్సీలో ఎలక్షన్ జరిగినాయి. రేవంత్ రెడ్డికి టీడీపీ క్యాడర్ అంతా తెలంగాణలో సపోర్ట్ చేసింది, కూకట్పల్లిలో కూడా ఆ పార్టీ చేయాల. కానీ ఎట్లా నమ్ముతారనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రశ్న. ఇక్కడ రాజకీయాలు వేరు, అక్కడ రాజకీయాలు వేరు. ఇక్కడ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి అంటే ఈ రెండు పార్టీలు కలిసి వెళ్లాల్సిందే. ఇన్విటబుల్ సిచ్యువేషను. ఈ రెండు పార్టీలనే కాదండి, మూడో పార్టీ బీజేపీ కూడా ఈ వారం రోజుల్లో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది పెద్దలతో. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఢిల్లీ చేసి ఆ చర్చలు కూడా చేస్తుంది, కూడా ఎన్డీఏలో భాగస్వామ్యంగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది కూడా పవన్ కళ్యాణే. చాలామందికి బీజేపీతో కలవటం ఇష్టం లేదు, కానీ బీజేపీ కూడా సెంట్రల్లో అధికారం మూడో దశగా మూడో విడతగా కూడా వచ్చేటట్టు సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి రాష్ట్రాలు వాళ్ళకి కావాల్సినవి రావాలంటే సెంట్రల్లో కావాలి. మూడు పార్టీలు వెళ్ళే ఇది కనపడుతుంది. సరే, ఈ మూడు పార్టీల్లో బీజేపీ పక్కన పెట్టండి, ఇప్పుడు ఉన్నది రెండు పార్టీలు. రెండు పార్టీలకు ఏంటి, మళ్ళా చంద్రబాబు నాయుడే సీఎం కావాలి, మా చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, టీడీపీ క్యాడర్ కాదు. అదేవిధంగా లోకేష్ సీఎం అని చెప్పి సరుస్తున్నారు. అదే సమయంలో జనసేనలో కూడా మా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకున్నారు. ఇది జనంలో ఉన్న ప్రశ్న. ఆ ప్రశ్నకి సరైన పరిష్కారం ఇది అని సుదీర్ఘమైన 88 సంవత్సరాల వయసులో 65 సంవత్సరాల రాజకీయ అనుభవమే ఉంది ఆయనలో. 17 సంవత్సరాల వయసులో మున్సిపల్గా పనిచేశాడు. ఆ వ్యక్తి చెప్పింది ఏంటి, పవర్ షేరింగ్ అనేది ముఖ్యం. ఆ పవర్ షేరింగ్ కూడా ఎప్పుడు, ఎలక్షన్ అయిన తర్వాత కాదు, ముందు బిఫోర్ డిసైడ్ చేస్తేనే ప్రజలు మీకు ఓట్లు వేస్తారు అనేది ఉంది. అది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి ఆయనకి ముఖ్యమంత్రిగా ఫస్ట్ 2.5 ఇయర్స్ ఇచ్చి సహ ముఖ్యమంత్రిగా కో చీఫ్ మినిస్టర్ అనేది కొత్త పదం. కో చీఫ్ మినిస్టర్ కనుక పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఆయన చేతిలో లా అండ్ ఆర్డర్, రెవెన్యూ, హోమ్ ఉంచితే కనుక ఆయన అవగాహన చేసుకుంటాడు. మిగతా 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండి కో సీఎంగా లోకేష్ గారు ఉంటే ఆయన కూడా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చాడు. ఇది 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 జరిగితేనే అని అన్నాడు. ఇంకొకటి, గౌరవప్రదంగా 60 సీట్లు జనసేనకి ఇవ్వగలిగితే 60 కూడా ఎందుకు ఇవ్వాలని అడిగాడు. చాలామంది 10-15 ఇస్తే సరిపోయిందని చాలామంది అనుకుంటున్నారు, కానీ ఎందుకు ఇవ్వాలి? 2019 ఎలక్షన్స్ చూసుకుంటే 50%తో 49.5% అధికారంలో వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 39.5%తో టీడీపీ అధికారం కోల్పోయింది. 6.5%తో జనసేన ఒక్క సీట్కి పరిమితమైంది. మరి వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు. 6.5 నుంచి స్థానిక సంస్థల్లో 18%కి ఎగబాకారు జనసేన. ఆ తర్వాత ఎందుకు కమ్యూనిటీ పోలరైజేషన్ అయింది. వారాహి యాత్ర ధర 22% పెరిగింది. ఇప్పుడు 22+40 అంటే 62. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరూ కరెక్ట్గా పనిచేస్తే 38కి వైసీపీ పడిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళిద్దరూ కరెక్ట్గా ఒకళ్ళ భావాలు ఒకళ్ళు తెలుసుకొని అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఒక మెట్టు దిగైనా సరే ఈ విధంగా 2.5 ఇయర్స్ అయితే వైసీపీ ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే కదా మొత్తం అన్ని ప్రక్షాళన అనేది చేసుకుంటూ వస్తూ ఉంది కదా. ఇన్ఛార్జ్లందరినీ కూడా మార్చుకుంటున్నా, ప్రక్షాళన చేసుకున్నా వీళ్ళు ముందు ఇలా విల్లు ఇల్లు ఇల్లు అనుకుందాం మనం. సంకీర్ణ కూటమి అంటే జనసేన టీడీపీ ఒకటే అనే భావన వీళ్ళలో కలిగితే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడులో కలగాలి. అదేవిధంగా స్నేహధర్మం ప్రకారం మీకు సహకారం అందించి పోరాట పట్టిన పవన్ కళ్యాణ్ గారు జనసేనలో ఉన్నది కాబట్టి ఇద్దరు కలిస్తే విన్ విన్ సిచ్యువేషన్ అండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతుంది అంటే మొన్నటి వరకు మాట్లాడింది మన ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే, నాకు ఎక్కువ సీట్లు వస్తే నేనే సీఎం అవుతాను అని చెప్తూ వస్తున్నారు కదా. అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, కానీ జనసేన ఎంతవరకు ఉంటుంది క్యాడర్? జనసేన క్యాడర్ ఎప్పుడు కూడా పల్లకీలు మోసే పరిస్థితి ఉంటుందా, పల్లకి ఎక్కే అవకాశం ఉన్నదా అనేది చూస్తారు. కాబట్టి మీరు క్లారిటీ, మీరు ముఖ్యమంత్రి అనేది 2.5 ఇయర్ అన్న అవకాశం ఉంటే మీకు సాలిడ్గా జనసేన టీడీపీకి మెర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 60 సీట్లు పోటీ చేసే అవకాశం జనసేనకు ఉందనుకోండి, మిగతా 40+75 115 స్థానాల్లో ఎవరు 115 బీజేపీకి వచ్చు అనుకోండి, 100 స్థానాల్లో పోటీ చేస్తారు ఎవరు, టీడీపీ. 100 స్థానాల్లో జనసేన పూర్తిగా సపోర్ట్ చేస్తే కదా గెలిచేది. అదేవిధంగా టీడీపీ మనస్ఫూర్తిగా జనసేనకు సపోర్ట్ చేస్తే గెలిచేది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండాలంటే వీళ్ళు ఇరువురు ఆమోదయోగ్యమైన మంచి సజెషన్ అనేది జోగయ్య గారు ఇచ్చారనుకోవాలా, అనుభవాన్ని కూడా పరిగణలో తీసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాలా. పవన్ కళ్యాణ్ అడగడండి, నాకు రాజకీయాలు లే, అధికారం వ్యామోహం లేదు, ప్రజల సంక్షేమం అంటాడు. ప్రజల సంక్షేమం ఎప్పుడు చేస్తాం, అధికారం ఉంటే చేస్తాం. ఆ క్లారిటీ అనేది ప్రజలు కోరుకుంటున్నారు, జనసేన కోరుకుంటుంది, క్యాడర్ కోరుకుంటుంది. ఎప్పుడు పల్లకీలు మోయితే సార్, ఇప్పటి వరకు మనం ఎక్కడైనా డిప్యూటీ సీఎం అనే చూసాం, కానీ సహ ముఖ్యమంత్రి అని అంటే ఏ రకంగా వస్తుంది? సహ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి ఈక్వల్ గా ఉంటాయా లేదా అని అనేది డెఫినెట్ గా ఇప్పుడు ఇప్పుడు జర్నలిస్ట్ గా చెప్తాను, యాజ్ ఎ లా మ్యాన్ గా చెప్తున్నా, లా చదువుకున్న ఎలా ఆయన ఉదహరించాడు అనేది చెప్దాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశాడు ఎక్కడ, తెలంగాణలో. ఒక్కడే డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం అని చెప్పి గవర్నర్ అక్కడ గారు ప్రమాణం చేపించాడా అంటే లేదు, అది హోదానే, సీఎం తర్వాత స్థానం అనే
సీఎం తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు తప్పితే డిప్యూటీ సీఎం కాదు. ఆ పోర్ట్ఫోలియోలో ఉంటున్నాడు, ప్రగతి భవన్లో కూడా ఆయన నివాసం కన్ఫర్మ్ అయిపోయింది. సరే, ఐదుగురు సీఎంలు డిప్యూటీ సీఎంని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో చేశారు. ఐదుగురు సీఎంలకు పవర్ ఉందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళకి అసలు డిప్యూటీ సీఎం రోల్ కూడా తెలియదు. అంటే కేవలం అన్ని సమాజ వర్గాలకు చేస్తే ఏదో అందరిని దగ్గర తీసుకుందానంటే పదవంతా పవర్ పాయింట్ అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకొని వాళ్ళు జస్ట్ పప్పెట్లాగా వాడుకున్నారు. అది కాదు కదా కోరుకునేది ఇక్కడ. ఇక్కడ కర్ణాటకలో కూడా వచ్చేటప్పటికి అట్లానే కదా సార్, ఇప్పుడు ఒక సీఎం నెక్స్ట్ డిప్యూటీ సీఎం, ఈ డిప్యూటీ సీఎం నెక్స్ట్ మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత సీఎం గా అయ్యేటట్టుగా అలా పెట్టుకున్నారు. ఏం చెప్పాడంటే కో చీఫ్ మినిస్టర్ అంటారు ఆయన. కో చీఫ్ మినిస్టర్ అంటే ఆయనకున్న అనుభవం అయితే చెప్పాడు, అది తప్పేం కాదు. అదేమి రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన అవసరంలా. ఆయన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, మిగతా మంత్రులు చేస్తారు. చేసే క్రమంలో ఏంటంటే ఆర్డర్ ప్రకారం ఆయన గౌరవిస్తే జనసేన కేడర్ కూడా సంపూర్ణంగా టీడీపీకి పోలరైజేషన్ అయ్యి ఆ ఓట్లన్నీ పడే అవకాశం ఉన్నది. దాని వెనక బలమైన సమాజ వర్గం 24% ఉన్న కాపులు కూడా కోరుకుంటుంది కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆ పొజిషన్లో చూడాలని. కాబట్టి వాళ్ళంతా వాళ్ళతో పాటు సప్రెసర్ గ్రూప్స్ ఇంతకుముందు ఇంతవరకు రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా మైనార్టీలు ఓట్లు వేయాలి అంటే 88% సప్రెసర్ గ్రూప్స్ రెండు వర్గాలే ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించింది. ఈ రెండే కాకుండా మిగతా కులాలకు ఒక రిప్రజెంటేటివ్గా ఉండాలి అనుకుంటే అది వర్కౌట్ అవుతుంది. ఎవరు ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు? పవన్ కళ్యాణ్ గారు ఆ సీటు ఆశించడం తప్పలేదు కదా. కాబట్టి ఇక్కడ చూసుకుంటే సహ ముఖ్యమంత్రి అంటే ఈక్వల్ గా హక్కులు వాళ్ళకి ఉన్నమాట. వాస్తవం అయితే ఒకవేళ అలా ఉన్నట్లయితే ఇక్కడ ఎక్కువ బెనిఫిట్ పొందేది కూడా టీడీపీగా కనిపిస్తుంది. ఎందుకనంటే 2.5 సంవత్సరాలు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎట్లనో చేస్తారు, ఇంకొక 2.5 సంవత్సరాలు మళ్ళీ కొడుకు చేస్తాడు ఇక్కడ సహ ముఖ్యమంత్రిగా ఉండి. సో ఎక్కువ లబ్ధి కనిపిస్తుంది టీడీపీకే కదా అని మీరు అనుకుంటున్నారు. అక్కడ లెటర్లో క్లాజ్ ఉంది, ఫస్ట్ 2 అఫేర్స్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, కో చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి లాండ్ ఆర్డరు హోమ్ రెవెన్యూ అన్నాడు. ఈ ఈ మూడు పోస్టులు చాలా కీలకం. జోగే గారు ఏమైనా అమాయకుడు కాదు, 6.5 దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో పెట్టాడు. అంటే పరిపాలన మీద ఆయన గ్రిప్ ఉంటుంది. చక్కగా ఐఏఎస్లు కావచ్చు, పోలీస్ ఆఫీసర్ డీజీపీ కాడి నుంచి కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక అవగాహన చేసుకోవచ్చు. అనుభవం పూర్తిగా 2.5 ఇయర్స్లో వస్తుంది. ఆ అనుభవం వచ్చిన తర్వాత చీఫ్ మినిస్టర్గా ఆయన్ని చక్కగా వెళ్తే కనుక 2028 ఎలక్షన్స్లో పరిపూర్ణంగా కంప్లీట్గా వెళ్ళగలడు అనేది ఆయన సుదీర్ఘమైన ఆలోచన కావచ్చు. ఇక్కడ ఎవరనేది కాదు, తండ్రి ముందు చీఫ్ మినిస్టర్ అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు కో చీఫ్ మినిస్టర్ అనుకోండి, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, ఆ తర్వాత లోకేష్ కూడా ఎదగాలి కాబట్టి, ఎమర్జ్ అవ్వాలి కాబట్టి ఆయన కో చీఫ్ మినిస్టర్గా ఉంటే ఇరువురికి ఆమోదయోగ్యం అనేది చాలా స్పష్టంగా చెప్పగలిగాడు. అది చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన 4.5 దశాబ్దాల అనుభవం ఉన్నది. ఆయన తెలుసుకొని ఈ విధంగా ఇద్దరు కామన్గా అతి త్వరలో, ఇదేదో ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూద్దామంటే కాదు, ఇక్కడ క్లారిటీ ఉంటేనే ఓట్లు వేస్తారు, లేకపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యే అవకాశం ఉన్నది. వీళ్ళు హరిరామ జోగే గారు చెప్పినట్టుగా ఈ ఒప్పందం కనుక వాళ్ళు ఇరువురు చేసుకున్నట్లయితే ఇటువైపు జనసేన కేడర్ కానీ అటువైపు టీడీపీ కేడర్ కానీ ఒప్పుకునే అవకాశం ఎంత మేరకు ఉంటుంది? నాయకులు ఇప్పుడు ఎవరైతే లీడ్ చేసే వ్యక్తి బాటలోనే వాళ్ళు పయనించాలి, అంతే కదా. చంద్రబాబు నాయుడు మాట కేటరింగ్ కాదనదు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మాట కేటరింగ్ కాదనదు. పొట్టు విడుపులు ఉండాలండి. ఒక ప్రయత్నం చేయాలంటే రాజ్యాధికారం రావాలంటున్నారు, మామూలు విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి తీసుకోవాలంటే వీళ్ళిద్దరు కరెక్ట్గా క్లారిటీగా ఉంటేనే రేపు మంచి 175లో 120 స్థానాలతో అధికారం మారే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ దిశగా వెళ్తే బెటర్, వెళ్తే మంచిది ఆంధ్రప్రదేశ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అంశంపై మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ అండి.